హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్. యూఎఫ్జి అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ డీబీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చాను నేను. సో మీరేం చేస్తారంటే, ఈ వీడియోని అందగడ్డే ముందు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే మంచిగా అందరికీ యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇక్కడ ఆన్లైన్ వచ్చేసి 30 అక్టోబర్ 2019 నుండి స్టార్ట్ అవుతుంది. సో లేట్ ఉంది కదా అనేసి మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఆన్లైన్ అప్లికేషన్ అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనకి ఇంకా లాస్ట్ డేట్ అనేది ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్లో తెలుస్తాము. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్వాలిఫికేషన్. సో పర్సంటేజ్ ఎంత అనేది చూద్దాము. సో శాలరీ వచ్చేసి 21,700 అన్నమాట. సో ఇది థంబ్నైల్లో మీరు చూసుంటారు. సో లేట్ చేయకుండా నోటిఫికేషన్కి వెళ్తే మనం మొత్తం ఫుల్ డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి డొమెస్టిక్ బ్రాంచ్ 10th ఎంట్రీ అనేది మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ 2020 బ్యాచ్ అనమాట. ఓకే, అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ 30 అక్టోబర్ 2019 టు అదేవిధంగా 8th నవంబర్ 2019 వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అనేది ఒక ఎండింగ్ డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తక్కువ టైం ఉన్నప్పుడే మనం, అప్లికేషన్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయ్యిందో అప్పుడే మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లేట్ చేస్తే మనకి చాలా ప్రాబ్లం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి ఇక్కడ ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేది మనకి స్టార్టింగ్లోనే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ కండిషన్స్ చెప్పేస్తున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుందాము ఫస్ట్. అందులో ఇక్కడ వచ్చేసి 10th క్లాస్ విత్ 50% అయి వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ 50% అని ఇచ్చినప్పటికీ మీకు ఖచ్చితంగా, ఏదైతే మీరు అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో, మీరు ఖచ్చితంగా 80% ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే అప్లికేషన్ చేసుకోండి. నేను ఎందుకు మరి నోటిఫికేషన్లో 50% ఇచ్చారు కదా, నేను అప్లికేషన్ చేస్తాను అంటే ఓకే, నో ప్రాబ్లం, చేసుకోవచ్చు, అప్లికేషన్ కూడా అవుతుంది. బట్ నేను ఎందుకు అట్లా చెప్తున్నానంటే, గత మన 4 ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే 80% ఎబో ఉన్న వారికి అడ్మిట్ కార్డ్ అనేది ఇస్తున్నారన్నమాట. ఓకే, మీరు ఖచ్చితంగా ఒకసారి ప్రీవియస్ కూడా ఒకసారి రిఫర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 80% ఎబో ఉన్నవారికి అడ్మిట్ కార్డ్ ఇస్తున్నారు. ఓకే, 50% ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు, చేసుకోవద్దు అని నేను చెప్పట్లేను. అడ్మిట్ కార్డ్ ఎందుకు రాలేదు, దీనివల్ల రాదు అని చెప్పేవాళ్ళు నా కామెంట్స్లో చాలామంది ఉంటారు. సో బట్ వారి కోసం ఏంటంటే ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను. ఓకే, వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే, అడ్మిట్ కార్డ్ అనేది 80% ఉంటే మనకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్సీ వాస్ట్ వాళ్ళకి మనకి ఏంటంటే ఇక్కడ 5 ఇయర్స్ అనేది మనకి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, 5% అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మనం అది గుర్తుంచుకోవాలి అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఇందులో కుక్ ఉంటుంది, స్టివార్డ్ ఉంటుంది అనేది మనకి వేరే విధం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది, ఏజ్ ఎంత ఉండాలి అనేది మనకి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి 18 నుంచి 22 ఇయర్స్ వరకు మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏప్రిల్ 2020 వరకు ఉండాలి. ఏదైనా స్టార్టింగ్ అయినా కావచ్చు, ఎండింగ్ అయినా కావచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ బిట్వీన్ వచ్చేసి ఎప్పుడు ఉండాలంటే 1 ఏప్రిల్ 1998 నుండి 31 మార్చ్ 2002 మధ్యలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, సో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అని చెప్పుకున్నాను చూసారా మనము. సో అక్కడ చూస్తుంటే మనకి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అదేవిధంగా ఓబీసీ వారికి 3 ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారన్నమాట. సో మనం ఆ రెండిట్లనే దృష్టిలో పెట్టుకొని అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. మరి ఓసీ వాళ్ళకి లేదా అంటే ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పే అండ్ అలవెన్స్ వచ్చేసి మనకి 21,700 అనేది మనకి ఇక్కడ శాలరీ అనేది ఉంటుంది. సో బట్ శాలరీస్ అనేది అదేవిధంగా మనకి ప్రమోషన్స్ కావచ్చు, అదేవిధంగా ప్రికాసిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. సో ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది అప్లికేషన్ వచ్చేసి చెప్పాను చూసారా. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 30 అక్టోబర్ నుంచి అదేవిధంగా 8 నవంబర్ వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క డేట్స్ మధ్యలో సో అప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మీరు ఎటువంటి కంగారు కూడా పడాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, సో అప్లికేషన్ చేద్దాం అనుకున్నాం ఎవరైనా ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి
వచ్చేసి కిందికి ఇంకా చూద్దాం, టర్మ్స్ అండ్ కండిషన్స్లో కానీ ఇంకేమైనా ఉన్నాయి కానీ. ఓకే, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసారు ఆల్రెడీ. ఓకే, ఎప్పుడంటే 17th November నుంచి 22 November వరకు అడ్మిట్ కార్డ్స్ అనేవి తీసుకోవచ్చు అని చెప్పేశారు ఆల్రెడీ. ఓకే, సో మనకి అది కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రెండ్స్ మనకి సెంటర్ ఎక్కడ ఉంటుందని కూడా చాలామందికి కూడా డౌట్ ఉంటుంది అన్నమాట. ఓకే, సెంటర్ ఎక్కడ ఉంటుందని డౌట్ ఉంటే మీకు మనకి ఇక్కడ క్లారిటీ ఉంటుంది చూడండి. ఏదైతే మనము తెలుగు డిఫెన్స్ ఛానల్ కాబట్టి వారికి చెప్పేస్తున్నాను ఇక్కడ, ఇక్కడ చూడండి మీకు ఈస్టర్న్ జోన్ అనమాట. ఓకే, మిగతా అంతా చెప్పేస్తే మనకి టైం వేస్ట్. ఓకే, ఈస్టర్న్ జోన్ వచ్చేసి ఇక్కడ మనకి చెన్నైలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తమిళనాడు వారికి, ఆంధ్రప్రదేశ్ వారికి, తెలంగాణ, అదేవిధంగా యూనిటెడ్ టెరిటరీస్ ఉండేవి సరే, యూనిటెడ్ టెరిటరీస్, అదేవిధంగా వచ్చేసి మనకి అండమాన్ నికోబార్, పాదిచ్చేరి, ఇవన్నీ కూడా యూటీలకు వచ్చేస్తాయి అన్నమాట. ఐస్లాండ్ ఇవన్నీ, ఓకేనా, అండమాన్ నికోబార్, ఎన్ ఐస్లాండ్స్ కూడా ఇవన్నీ మనకి యూటీలో వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే చెన్నై అనేది ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది, వీటన్నిటికి కలిపి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే ఈస్టర్న్ జోన్ అనేది గుర్తుంచుకోవాలి మనం. ఓకే, సో మనకి ఈస్టర్న్ జోన్ వాళ్ళకి చెన్నైని ఉంటుంది, అందులో మనకి ఏపీ, తెలంగాణ ఉన్నాయని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి పర్సంటేజ్ వైజ్గా ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది ఇస్తారు. సో ఇచ్చేసిన తర్వాతకి మనకి అదేవిధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎగ్జామినేషన్ దేని మీద డిపెండ్ చేసుకుని ఉంటుందంటే మనకి చూడండి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ సైన్స్, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాతకి మనకి పిఎఫ్టీ అనేది కండక్ట్ చేస్తారు. సో పిఎఫ్టీ అనేది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాతకి మనకి ఎమ్మటే ఉంటుందన్నమాట. ఓకే, రిజల్ట్ ఇచ్చేసి ఇచ్చేస్తారన్నమాట. ఓకే, సో అది ఏమేమి ఉంటాయంటే మనకి 1.6 కిలోమీటర్లు 7 మినిట్స్లో రన్నింగ్ చేయాల్సి ఉంటుంది, 20 స్క్వాడ్స్ ఉంటాయి, వాటిని ఉటక్ బయటక్ అంటాము, అదేవిధంగా 10 పుషప్స్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనకి ఈవెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అది ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాతకి మనకి మెడికల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మెడికల్ టెస్ట్ ఉంటుంది, అది ఈజీగా ఉంటుంది. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మెడికల్ టెస్ట్ ఏ విధంగా చేస్తారనేది వీడియో చేస్తాను ఆల్రెడీ నేను, ఆ యొక్క వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఇంకో డౌట్ ఉంటుందన్నమాట. ఆ డౌట్ ఏంటంటే హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ పెడతారు, అది డౌట్ అన్నమాట. చెస్ట్ వచ్చేసి మనకి మినిమం 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ అవ్వాల్సి ఉంటుంది. వెయిట్ వచ్చేసి 50 కేజీస్ అనేది మినిమం ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా హైట్ తగ్గట ఓవర్ హైట్ ఉంటే, అదేవిధంగా ఓవర్ వెయిట్ ఉంటే హైట్ తగ్గట వెయిట్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ట్రైనింగ్ ఇవన్నీ కూడా మనము వేరే విధంగా డిస్కస్ చేసుకోవచ్చు. సో మనకి మేజర్ ఏంటి అంటే అప్లికేషన్ డేట్స్, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాము. మేజర్గా ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ కనుక స్టార్ట్ అయితే, ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఏం చేస్తారంటే, సో లేట్ అనేది చేయదు. అసలు లేట్ చేస్తే మనకి చాలామంది ఏ విధంగా ఫేస్ చేస్తారు చూసుకున్నాం ఆల్రెడీ. కోస్ట్ గార్డ్ సంబంధించి ఇంకా మీరు చాలా ఫేస్ చేస్తుంటారు ఆన్లైన్ అప్లికేషన్లో, అది మీ అందరికి కూడా తెలిసిన విషయమే. సో ఇక్కడ 30 అక్టోబర్ నుంచి అదేవిధంగా నవంబర్ 8 వరకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎట్టు పరిస్థితుల్లో లేట్ అనేది చేయకూడదు. సో లేట్ చేయకుండా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లికేషన్ చేద్దాం అనుకున్నారో వారందరూ కూడా దీనికోసం వెయిట్ చేయండి. అదేవిధంగా సిలబస్, దీనికి సంబంధించిన సిలబస్ ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో ఆల్రెడీ సబ్జెక్ట్స్ చెప్పేస్తాను కాబట్టి. ఇదివరకు నేను చాలా వీడియోస్ చేశాను దీనికి సంబంధించినటువంటి సిలబస్ గురించి, మీరు మన ఛానల్లో చూసుకోవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే చెప్పాను సరే 10 10 చెప్తున్నానంటే, మీరు చివరకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి లేట్ అవుతుంది కాబట్టి మీరు మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి త్వరగా షేర్ చేస్తే, మనకి లాస్ట్ డేట్ ఉంది అని కాకుండా త్వరగా షేర్ చేస్తే మీరు ఏంటంటే ఈ యొక్క వీడియోని తొందరగా రీచ్ అవుతారు వాళ్ళు. సో అప్లికేషన్ కూడా తొందరగా చేసుకోగలుగుతారని కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ఎలిజిబుల్ అయ్యేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి, అదేవిధంగా షేర్ చేయండి. బాయ్.